ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత దాదాపు 45 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీసీలకు రాజ్యసభ టికెట్లు ఇస్తే వారిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఉత్పత్తి అయినటువంటి నాయకులని ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 9 మంది రాజ్యసభ టికెట్లు ఇస్తే కేవలం అందులో 2 టికెట్లు రాజ్యసభ టికెట్లు తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఇచ్చారు. మిగిలిన 7 టికెట్లలో చూసుకుంటే కేవలం 3-4 జిల్లాలకే రిప్రజెంటేషన్ ఉంది. అందులో ఒకే సామాజిక వర్గానికి అత్యధికంగా రాజ్యసభ టికెట్లు ఇచ్చే ఏ విధంగా సామాజిక న్యాయం ఈ ప్రభుత్వం పాటిస్తుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మోసగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు చేపట్టిన యాత్రకి జనం నిల్లైతే మహానాడికి జనం పుల్లుగా వచ్చి విజయవంతం చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 3 సంవత్సరాలలో ఈరోజు విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారు. ప్రజావేదిక పోల్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రారంభించి 3 సంవత్సరాలలోనూ కూడా రాష్ట్రంలో విధ్వంసాలను సృష్టించారు, విద్వేషాలను రెచ్చగొట్టారు. మహిళల మీద దాడులు గాని అణగారిన వర్గాల మీద దాడులు గాని ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఈరోజు కులమతాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమాలు ఎక్కడా కూడా అభివృద్ది శూన్యం. అమరావతిని పడగేయించారు, పోలవరం పడుకోబెట్టారు. ఈ విధంగా అన్ని కూడా ఏదైతే రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడికి నడిసేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అలాగే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఎవరో కూడా పరిశ్రమలు రానటువంటి పరిస్థితి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు పారిపోయేటటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఇచ్చిందంటే అది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల కింద లెక్క పెడుతున్నారు. ఏళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 3.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కానీ పరిశ్రమల్లో ఉద్యోగాలు కానీ తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎక్కడా కూడా ఉద్యోగాల కల్పన అయితే ప్రైవేట్ రంగంలో ఎక్కడా కూడా జరగలేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడా ఉద్యోగాల కల్పన జరగలేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం పూర్తిగా యువతని నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అనేకమైనటువంటి పథకాలని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెళ్లి కానుక కానీ అన్నా క్యాంటీన్ కానీ నిరుద్యోగ భృతి కానీ ఇటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలని ఈరోజు తొంగలోకి తొక్కి ఈ ప్రభుత్వం పప్పం గడుపుకున్నటువంటి